నమస్కారం టీవీ 36 న్యూస్కి స్వాగతం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 71వ పుట్టినరోజు వేడుకలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారని, తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికి ఆర్థిక వనరులను ఎలా సృష్టించాలో, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో తెలిసిన మహా మేధావి అని, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నిరంతరం నవ్వేవు కూడా అని, ఆయన దిశానిర్దేశం మాకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వీరారెడ్డి, రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్, కొమరోలు మండల అధ్యక్షులు శ్రీనివాస్ చౌదరి, కౌన్సిలర్లు బోనబోయిన చంద్రశేఖర్ యాదవ్, పాలుగుళ్ల చిన్న, శ్రీనివాసరెడ్డి, భిల్లా రమేష్, మాజీ కౌన్సిలర్ సయ్యద్ వలి, మాజీ కోఆప్షన్ మెంబర్ పెద్దభాష, పార్టీ సీనియర్ నాయకులు దేవా ప్రభాకర్, కొండయ్య, యాదవ్, గోపారావు, గోపాలరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుబ్బారాయుడు, రామిరెడ్డి, వెంకటరెడ్డి, బోయిలపల్లి కిషోర్, మూల వెంకటరామిరెడ్డి, సురేష్ రెడ్డి, తిరుమలరెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ మదర్వలి, పటాన్ధామ్, షేక్ హనీఫ్, అహ్మద్ బాషా, పేక్షావలి, జబ్బార్, బ్రహ్మంచారి, బీసీ నాయకులు పందిళ్లపల్లి శ్రీనివాస ముదిరాజు, రామాంజీ యాదవ్, మోపూరి పుల్లయ్య, సుండి రమణ, నర్వా రమణ, గులాం గోవింద్, ఎస్సీ నాయకులు గురం ధానియలు, ఇజ్రాయెల్, ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దుదేకుల దస్తగిరి, తెలుగునాడు అధికార ప్రతినిధి బొర్రా రాఘవేంద్ర, గిద్దలూరు టౌన్ ఐటీడీపీ కోఆర్డినేటర్ ఘర్రే సాయినాథ్, అద్దంకి శ్రీనివాసులు, టీడీపీ యూత్ కాళీ రమేష్, కొండ విజయప్రతాప్, జి రంగనాయకులు, శేఖర్, షరీఫ్, చిన్న దస్తగిరి, పామయ్య గారి జమాల్, పఠాన్, ఇస్మాయిల్ మరియు తదితరులు పాల్గొన్నారు. అశోక్ రెడ్డి గారు నాయకత్వం, అశోక్ రెడ్డి గారు నాయకత్వం, అశోక్ రెడ్డి గారు నాయకత్వం.